ఐపీఎల్లో ముంబై చెన్నై అభిమానుల కామన్ ఫేవరెట్ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు. 13 ఏళ్ళు ఐపీఎల్లో అభిమానులను నలటించిన రాయుడు ఇప్పుడు రిటైర్ అవుతున్నాడంటే అటు ముంబై ఇటు చెన్నై అభిమానుల మనసుల్లో ఏదో తెలియని బాధ. నిజానికి ముంబై చెన్నై ఫ్యాన్స్ది టామ్ అండ్ జెర్రీ లాంటి బంధం. ఒకరంటే ఒకరికి పడకపోయినా వాళ్ల మధ్య గొడవ హద్దు మేరదు. కానీ ఈ రెండు టీమ్స్ ఫ్యాన్స్ కామన్గా అభిమానించే స్టార్ అంబటి రాయుడు మాత్రమే. అతనిపై ముంబై అభిమానులు చూపించే ప్రేమ అపూర్వం. టీంలో కూర్చిన కొద్ది రోజుల్లోనే ఫ్యాన్స్ కు అత్యంత దగ్గరయ్యాడు రాయుడు. 2011లో బెంగళూరుపై జరిగిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎన్నికైన సచిన్ తన అవార్డును రాయుడుతో కలిసి షేర్ చేసుకుంటారని చెప్పి నేరుగా తన వద్దకు వెళ్లి అవార్డును పంచుకోవడం, క్యాష్ చెక్ ని అంబటికి ఇచ్చేయడం అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ముంబై జట్టు ఆపదలో ఉన్న ప్రతిసారి పోలాడుతూ రాయుడు నెలకొల్పిన పార్ట్నర్షిప్లు సచిన్ రోహిత్ టీమును గెలిపించాయి. స్కోర్ కార్డు చూసేవాళ్ళకి రాయుడు ఆడింది తక్కువే అనిపించినా అతను ఏ పరిస్థితుల్లో ఎలా ఆడాడో, ఓడిపోయే మ్యాచ్ను ఎలా గెలిపించాడో మ్యాచ్ మొత్తం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. 2010 నుంచి 2017 వరకు ముంబై తరఫున సీవియర్ రోల్ ప్లే చేస్తున్న రాయుడు 2018 నుంచి చెన్నై తరఫున బరిలోకి దిగాడు. ఓపెనర్ గా వచ్చి తనలోని మరో యాంగిల్ ని ప్రపంచానికి చూపించాడు. రాయుడు ఇలా కూడా ఆడతాడా అని అనిపించేలా కొత్త రోల్లో అదరగొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ పై 52 బాల్స్ లో 100 రన్స్ చేసిన రాయుడు ఐపీఎల్లో తన ఫస్ట్ సెంచరీ బాదాడు. ముంబై తరఫున ఫినిషర్ బాధ్యతలో ఒదిగిపోయిన రాయుడు చెన్నై తరఫున ఓపెనర్ గా పరుగుల వర్షాన్ని కురిపించాడు. ఆ ఏడాది చెన్నై కప్పు గెలవడంలో రాయుడిదే కీలక పాత్ర. ఇక 2021లో ముంబైపై రాయుడు ఆడిన ఇన్నింగ్స్ ఐపీఎల్ హిస్టరీలోనే గొప్ప ఇన్నింగ్స్ లో ఒకటే. అదే ఏడాది అతని ఖాతాలో మరో ఐపీఎల్ ట్రోఫీ వచ్చి పడింది. ఇక నిన్నటి ఫైనల్ మ్యాచ్ లోనూ రాయుడు ఇన్నింగ్సే చెన్నై గెలుపుకు దారులు వేసింది. ముంబై తరఫున 3 సార్లు ట్రోఫీ అందుకున్న రాయుడు చెన్నై తరఫున 3 సార్లు కప్పు గెలిచాడు. రాయుడు ఐపీఎల్ కెరీర్ లో 4000కు పైగా రన్స్ ఉన్నాయి. 14 సీజన్లలో 11 సార్లు ప్లే ఆఫ్స్ కొచ్చాడు, 8 సార్లు ఫైనల్ కొచ్చాడు, 6 సార్లు ట్రోఫీని గెలిచాడు. కేవలం ఈ ట్రోఫీలు మాత్రమే రాయుడు విజయం కాదు, ముంబై చెన్నై ఎఫ్ఎంఆర్లో అతను సంపాదించుకున్న సుస్థిర స్థానం రాయుడి అసలు విజయం.